ఆన్లైన్ రుణ యాప్ల ఆగడాలకు రాష్ట్రంలో మరో ప్రాణం బలైంది. ఒక యాప్లో తీసుకున్న అప్పు కట్టేందుకు మరో యాప్లో రుణం, అది కట్టలేక క్రెడిట్ కార్డుల వినియోగం. అయినా అప్పుల వేధింపులు ఆగకపోవడంతో ఓ వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ముగ్గురు చిన్నారులకి తండ్రి లేని వారిని చేసింది. ఆన్లైన్ రుణ యాప్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా వారి ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. యాప్ నిర్వాహకుల వేధింపులతో ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు బలవగా, మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లిలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ కుటుంబంతో సహా జీవనోపాధి కోసం 2006లో నగరానికి వలస వచ్చారు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. చంద్రమోహన్ సూపర్ మార్కెట్ లో సూపర్వైజర్ గా, భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చంద్రమోహన్ ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేందుకు మరో యాప్లో రుణం తీసుకున్నాడు. రుణభారం పెరగడంతో తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డులను వాడి డబ్బు కట్టాడు. క్యాష్ వ్యూ, క్యాష్ పే, మై క్యాష్, క్యాష్ పాయింట్ సహా మొత్తం 9 యాప్లలో సుమారు 100,000 రూపాయల వరకు రుణాలు పొందాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. వారి వేధింపులు తాళలేక చంద్రమోహన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. యాప్లలో లోన్ తీసుకున్నాడటండి. ఏ యాప్లో తీసుకుని తెలీదు. వాళ్ళు ఇచ్చింది ఒక 5,000, బట్ ఆయన అప్పటికీ 30,000 కట్టినా అన్నాడు. అట్లా చాలా కట్టిండంట. 3 lakhs, 6 lakhs కట్టినా అన్నాడు ఒక్కొక్క యాప్కి, మొత్తం 6 lakhs. సో ఇంకా అడిగేసరికి ఆయనకు ప్రెజర్ ఎక్కువైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. కానీ రిలేటివ్స్ అందరికీ ఫోన్ పోయి వల్గర్గా తిట్టడం స్టార్ట్ చేసారు. రిలేటివ్స్ అందరూ నేను అడిగేసరికి బాగా టెన్షన్ పడ్డాడు. లేడీస్ ఎత్తితే జెంట్స్ తిడుతున్నారు, జెంట్స్ ఎత్తితే లేడీస్ తిడుతున్నారు. నన్నైతే ఒకడైతే మరి గలీజ్గా తిట్టిండు. అప్పుడే నేను ఏదో అయిపోదాం అనుకున్నా, కానీ మా ఆయన నాకు ధైర్యం చెప్పిండు. మా ఆయన ఏడుస్తుంటే నేను చెప్పినా, కానీ ఫైనల్గా మా ఆయన ఇట్లా చేసుకున్నాడు. భార్య, కుటుంబ సభ్యులు సహా ఇంటి ఓనర్ కు ఫోన్లు చేసి అప్పు చెల్లించాలని వేధించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ముగ్గురు కుమార్తెలను వాళ్ల భార్య అమ్మ నాన్నల వద్ద వదిలేసి ఉరివేసుకున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లోన్ యాప్ నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మా కూతురు వాళ్ళ అత్తమ్మకి చేశారు, వాళ్ళ ఏది తల్లికి చేశారు, వాళ్ళ బంధువులకు, రిలేషన్, వాళ్ళ చెల్లెకు, వాళ్ళ బావకు, వీళ్ళందరికీ చేశారు. మా బిడ్డ ఇక్కడ రెంట్కు ఉంటుంది, ఆ ఓనర్కి చేశారు. ఓనర్ మిస్సెస్ కూడా చేశారు. అయితే నాకు ఫోన్ వచ్చింది, నా నంబర్ తన దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా చందు తీసుకున్నాడు లోను, మీరు చెప్పండి కట్టుమని అంటే, నేనన్నా చందు నా నంబర్ ఎందుకు ఇచ్చిండు, నేను ఆగు అడుగుతా, చందుకు ఫోన్ చేస్తా అనగానే గట్టిగా అన్నా నేను. అనగానే కట్ చేసిరు. కట్ చేసేయంగానే ఎంబడి సరితకు ఫోన్ చేసి ఇట్లా చేసిరమ్మా అంటే, అవును చిన్ని ఇట్లా అందరికి వస్తున్నాయి అని అంటే, సరేలే నేను లైట్ తీసుకున్నా, కానీ ఇట్లా అవుతానని అనుకోలే కదా. అసలు షాకింగ్ అసలు. రుణ యాప్ల వాళ్ళు వేధిస్తే తమకు సమాచారం అందించాలి తప్ప ఆత్మహత్యకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.